హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ రుచులు. ఈరోజు అందరికీ ఇష్టమైన ఆలూ ఫ్రై డిఫరెంట్గా ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలామందికి ఆలూ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు చాలా మెత్తగా వస్తాయండి. అలా కాకుండా చిప్స్లా కరకల్లాడేటట్టు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, రండి. ఆలూ ఫ్రై కోసము ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇవి ఒక 1/2 కేజీ దాకా ఉంటాయండి. వీటిని ఇప్పుడు మనం పీల్ చేసుకుందాం. ఇలా పీల్ చేసేసుకుందాం. ఇలా చేసుకొని వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ పీల్ చేసుకొని వాటర్లో వేసుకున్నానండి. వీటిని ఒకసారి శుభ్రంగా కడుగుదాం. మనకి నచ్చిన సైజులో ఆలూని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి ఆలూ ఫ్రై కోసం. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి పీస్ ముక్కలు. ఎప్పుడైనా అందరూ ఆలు ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారండి. అలా కట్ చేయటం వల్ల ముక్క మెత్తగా అవుతుంది. ముక్కలు కట్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ వాటర్లో కూడా వాష్ కడుక్కోవాలండి ముక్కల్ని. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసాను. అప్పుడే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ముక్కలు మనం ఫ్రై చేసే వరకు. తీసి పక్కన పెడుతున్నానండి. వేడైన ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో వేసి వేగే వరకు ఆగుదామండి. ఒక 5 మినిట్స్లో వేగిపోతాయి. ఆలు ఫ్రై అయిపోయిందండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. కొద్దిగా సరిపడా సాల్ట్, కొద్దిగా ఎల్లిపాయ నలగొట్టి వేస్తున్నానండి. ఈ ఎల్లిపాయల్ని అండి, ఎల్లిపాయ నలగొట్టానండి. కచ్చాపచ్చా నలగొట్టుకొని ఇలా ఎల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. సరిపడా కారం అండి. ఒకసారి కలుపుతామండి. ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచేసి మనం దించేద్దామండి. ఆలూ ఫ్రై అయిపోయినట్టే చూడండి ముక్కలు ఇలా విడివిడిగా ఉంటాయి. మనం పప్పుచారులో కానీ రసంలో కానీ ఇలా ఆలూ నంచుకొని తినొచ్చండి. చిప్స్ లాగా చక్కగా ఉంటాయి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకుందాం చివరిలో. 1 మినిట్ ఇలాగే ఉంచేసి దించేసుకోవచ్చండి. టేస్టీ క్రంచీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.